ఏసీబీ కోర్టులోను చంద్రబాబుకు చొక్కెదురు బెయిల్ కస్టడీ రెండూ లేనట్లే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న చంద్రబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ తో పాటు సిఐడి దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది గత వారమే ఈ రెండు పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన ఏసీబీ కోర్టు తీర్పు మాత్రం రిజర్వ్ చేసింది దీనిపై ఇవాళ తీర్పు వెలువరించిన ఏసీబీ కోర్టు రెండు పిటిషన్లను తోసిపుచ్చింది ఏపీ తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును క్వాష్ చేయాలని కోరుతూ చంద్రబాబు గతంలో హైకోర్టును ఆశ్రయించారు దీని హైకోర్టు తోసిపుచ్చడంతో ఆశ్రయించారు అక్కడ ఈ క్వాష్ పిటిషన్ పై గతంలో విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ సిఐడి కస్టడీ పిటిషన్లు దాఖలు చేశాయి దీనిపై ఇప్పటికే వాదనలు పూర్తి కావడంతో ఇవాళ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా పడుతుందని అంతా భావించారు కానీ ఏసీబీ కోర్టు మాత్రం ఇవాళ లంచ్ బ్రేక్ తర్వాత బెయిల్ కస్టడీ తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది అన్నట్లుగానే ఇవాళ లంచ్ బ్రేక్ తర్వాత ఏసీబీ కోర్టు తమ నిర్ణయాన్ని వెల్లడించింది ఇప్పటికే చంద్రబాబు ఈ కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన బెయిల్ కావాలని కోరారు అలాగే సిఐడి గతంలో ఓసారి రెండు రోజుల పాటు జైల్లో కస్టడీకి తీసుకుని విచారణ జరిపిన మరోసారి ఐదు రోజుల కస్టడీ కావాలని కోరింది ఈ రెండు పిటిషన్లపై ఏసీబీ కోర్టు ఏకకాలంలో విచారణ జరిపింది ఇరువైపులా న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు చంద్రబాబు న్యాయవాదులు స్కిల్ కేసులో ఇతర నిందితులకు ఎప్పటికే బెయిల్ మంజూరు చేసినందున ఏ థర్టీ గా ఉన్న చంద్రబాబుకు కూడా బెయిల్ కావాలని కోరారు అలాగే సిఐడి గతంలో కస్టడీలో చంద్రబాబు తమకు పూర్తిగా సహకరించలేదని కాబట్టి మరోసారి ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలని కోరింది కానీ ఏసీబీ కోర్టు మాత్రం ఈ రెండు పిటిషన్లను అంగీకరించలేదు